శాఖ కొంచెం ప్రాబ్లం ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు జానపదోత్సవం పేరిట ఈ రవీంద్ర భారతి వేదికలో ఒక మంచి కార్యక్రమాన్ని తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చేది జానపద కళలు కళారూపాలు కళాకారాలు. అలాంటి జానపద కళలకి వీరాజనం అర్పిస్తూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈరోజు జానపదోత్సవాన్ని ఒక సదుద్దేశంతో ఒక సత్సంకల్పంతో ఒక మంచి ఆశయంతో ఈరోజు ఆర్గనైజ్ చేస్తుంది. దానిలో ప్రధానంగా తీసుకున్న అంశం ఏంటంటే రాష్ట్రం అంతటా ఇప్పుడు ఉద్యమం లాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంత ఉద్యమం జరిగిందో తెలంగాణకు సంబంధించిన నీళ్లని ఒడిసి పట్టడం కోసం ఒక అద్భుతమైన ఉద్యమం జరుగుతోంది. అది మిషన్ కాకతీయ పేరుతో జరుగుతుంది. మన ఊరు మన చెరువు అనే ఒక కాన్సెప్ట్తో జరుగుతుంది. దానికి సపోర్టుగా దానికి మద్దతుగా సంఘీభావంగా ఒక సంకల్పానికి సంఘీభావంగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఈ రవీంద్ర భారతి వేదిక మీద నుంచి మన ఊరు మన చెరువు అనే కాన్సెప్ట్తో మిషన్ కాకతీయ సపోర్టుగా ఒక నృత్య నాటకం రూపొందించడం జరిగింది. జానపద శైలిలోనే కాకుండా అందరికీ నచ్చే విధంగా రూపొందించిన ఈ మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు కాన్సెప్ట్తో కూడిన నృత్య నాటికకి ఈరోజు ఇద్దరు ముఖ్య అతిథులు వచ్చారు. ఒక అద్భుతం ఏంటంటే ఫస్ట్ ముఖ్య అతిథి తెలంగాణ ప్రాంతంలో నీళ్ల పరంగా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎంత నష్టాలు జరుగుతున్నాయి తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ నేలకి, తెలంగాణ మట్టికి, తెలంగాణ గడ్డకి నీళ్ల పరంగా జరుగుతున్న అన్యాయాలు ఏంటి, సాధికారికంగా స్టాటిస్టిక్స్ తో సహా అద్భుతంగా వివరించి అసలు ఎలాంటి ప్రాజెక్టులు కడితే తెలంగాణకి మేలు జరుగుతుంది, భౌగోళికంగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్న తెలంగాణకి నదుల పరంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఒక విజన్ ని, ఒక దూరదృష్టిని, ఒక సంకల్పాన్ని, ఒక దృష్టిని అందించిన అద్భుతమైన సిద్ధాంతవేత్త శ్రీ విద్యాసాగర్ రావు గారు మనకి ముఖ్య అతిథిగా రావడం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరఫున కళాకారులందరి తరఫున సంతోషపడుతూ వారికి ఆహ్వానం పలుకుతున్నాం సార్. తెలంగాణ రాష్ట్రం అనగానే మనకు గుర్తొచ్చేది నిధులు నీళ్లు నియామకాల పరంగా మనకు జరిగిన చిన్న అక్రమాలు అన్యాయాలు ఇవే గుర్తొస్తాయి. ఆ నీళ్ల పరంగా మనకి ఒక విజన్ని ఒక మిషన్ని రూపొందించి దాన్ని నిరంతరం నడిపిస్తున్న ఇప్పటికీ ప్రభుత్వ సలహాదారుగా తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా ఉంటూ నిరంతరం నీళ్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని మనకు నడిపిస్తూ ఉన్న విద్యాసాగర్ రావు గారికి వేదిక మీదకి స్వాగతం పలుకుతూ సార్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాను. ఏంటంటే జనరల్గా ఇంజనీర్లు ఎవరైనా కూడా ఇంజనీరింగే ఉంటుంది వాళ్ళకి, లెక్కలు గణాంకాలు, తర్వాత ఎంత ఎత్తులో వేశాము, ఎంత ఎత్తులో తీసాము, ఇవన్నీ ఎంత నిర్మించాము, ఇదే నిర్మాణము నిర్మాణము నిర్మాణం. కానీ సార్ ఒక నిర్మాణ క్రియలోనే కాకుండా బంగారు తెలంగాణ నిర్మాణ క్రియలో కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుండడం మనందరికీ గర్వకారణంగా భావిస్తుంది. మరోవైపున సార్ ఉత్త ఇంజనీర్ మాత్రమే కాదు, ఒక నిపుణుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కళాకారుడు కూడా. చాలా సినిమాల్లో మనం చూసాం నటుడిగా నాటకాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయనలో కళాతృష్ణ, ఆ సాంస్కృతిక రంగం పైన ఆయనకుండే ప్రేమ వల్ల ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఒక అద్భుతమైన అతిథి ఇవ్వబోతున్నారు సార్. ఇంకొక అద్భుతమైన అతిథి ఎవరంటే ఏ కళాకారుడు గజ్జకడతాడో, ఏ కళాకారుడు గొంతెత్తి పాడతాడో, ఏ కళలు ఎవరి కోసం ఎన్నెన్నో వేదాలు వేదాంగాలు ఎన్ని కీర్తనలు, ఆ దేవుడు ఆ వరుణదేవుడు వచ్చాడు సార్. ఆ వరుణదేవుడే అతిథిగా వచ్చాడు. వీళ్ళ కోసం మనం చేస్తున్న యజ్ఞం మిషన్ కాకతీయ దానికి ఆ వరుణదేవుడే వచ్చారు. ఆయనకి స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ మనం చేస్తున్న నృత్య రూపకానికి ఈ దీప ప్రకాశం ద్వారా ప్రారంభించండి. Oh
మిషన్ కాకతీయ స్ఫూర్తితో రూపొందించిన నాటకాన్ని ఇప్పుడు మనం అందరం తిలకిద్దాం. నృత్య రూపకాన్ని మనం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దక్కన్ పీఠభూమి ప్రాంతానికి సంబంధించిన భౌగోళిక నేపథ్యాన్ని అర్థం చేసుకొని మన ఊరు మనసే వారి కాన్సెప్ట్ తో మిషన్ కాకతీయ అని ముందుకు తీసుకెళ్తున్న ఈ యొక్క అద్భుతమైన ఉద్యమ సందర్భం ఇది. ఈ ఉద్యమ సందర్భాన్ని పురస్కరించుకొని ఊరు ఊరు వాడ వాడ ప్రతి పల్లె మిషన్ కాకతీయుల మేము భాగస్వామ్యం అంటూ ముందుకు వెళ్తున్న ఒక అద్భుతమైన సందర్భం ఇది. ఈ సందర్భంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కాకతీయుల కాలం నుంచి తెలంగాణ ప్రాంతానికి ఒక అద్భుతమైన కేర్ ఆఫ్ అడ్రస్ ని ఒక ఐడెంటిటీని ఇచ్చినవి చెరువులే అనే విషయాన్ని కేసీఆర్ గారు ఇచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇస్తున్న స్ఫూర్తిని ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని మనసులో నింపుకొని ఈ కళాకారులు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన కళాకారులు ఈ మన ఊరు మన చెరువుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక సంగీత నృత్య రూపకాన్ని మన ముందు ప్రదర్శించారు. గ్రామీణ స్థాయిలో గ్రామాలకు ప్రజలకు అందరికీ నచ్చే విధంగా రూపొందించడం జరిగింది. వీరందరినీ మీ కరతాళముల మధ్య ఒక్కసారి అభినందిస్తాం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మన ఊరు మన చెరువులో భాగంగా అవడం కోసం మొట్టమొదటిసారిగా చిన్న యక్షగాన కళాకారులతో ఇదే వేదిక మీద నవంబర్ 7వ తారీఖు రోజు ఒక భారీ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దానికి మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు వచ్చారు, దేశపతి శ్రీనివాస్ గారు వచ్చారు, సార్ విద్యాసాగర్ రావు గారు వచ్చారు, తర్వాత శ్రీధరరావు దేశపాండే గారు వచ్చారు, గోరటి వెంకన్న గారు వచ్చారు. సో ఇలా మన ఊరు మన చెరువుని కాపాడుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరు ఇందులో బాగా డాక్టర్ కేవి రమణాచారి గారు వచ్చారు. అందరూ వచ్చి 1700 మంది చిన్న యక్షగాన కళాకారులకి ఊరికి చెరువుకి మధ్య ఉండే అనుబంధాన్ని మన సాంస్కృతిక నేపథ్యంలోంచి, భౌగోళిక నేపథ్యంలోంచి, శాస్త్రీయ నేపథ్యంలోంచి, వ్యావసాయిక నేపథ్యంలోంచి అద్భుతంగా వివరించారు. సో ఆ నేపథ్యంలోంచి అసలు భాషా సాంస్కృతిక శాఖ మొట్టమొదటిసారిగా మన ఊరు మన చెరువు అనే కాన్సెప్ట్ ని ఇదే వేదిక మీద ఆరంభించింది. ఇప్పుడు రాష్ట్రం అంతా అద్భుతంగా కొనసాగుతుంది. ఇంకా రాబోయే కాలంలో చిద్యక్ష గాన కళాకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మిషన్ కాకతీయ అని ఒక మిషన్ మోడ్లో ముందుకు తీసుకెళ్లే బృహత్తర ప్రణాళిక కూడా రూపొందించడం జరిగిందని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, కాకతీయ అనగానే మనం గుర్తొచ్చేది రామప్ప చెరువు, లక్కవరం చెరువు, ప్రతి చెరువు ప్రతి చోట గొప్ప చెరువు. ఇంకా కేసీఆర్ గారు ఒకసారి సందర్భంలో చెప్పారు, సిద్దిపేటలో ఆయన చిన్నప్పుడు ఊళ్ళోకి వెళ్ళి ఆ చెరువులో ఎండాకాలం సెలవుల్లో చెరువుల్లో అక్కడిక్కడ ఆడుకుంటా అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మూలాలలోంచి తెలంగాణ మట్టిలోంచి ఎదిగి ఒదిగిన తర్వాత ఇప్పుడు అదే స్ఫూర్తిని కాకతీయుల కాలం నాటి ఒక అద్భుతమైన సంపన్నవంతమైన బంగారు తెలంగాణని మరీ నిర్మించాలని దానికి చెరువులే మార్గమని భావించి ఈ మిషన్ కాకతీయ రూపొందించడం జరిగింది. ఈ మొత్తం ఒక అద్భుతానికి, రాబోయే బంగారు తెలంగాణలో చెరువులకు సంబంధించిన ఒక అద్భుతానికి కర్త, ఒక స్వాప్నికుడు, దానికి సంబంధించిన కంప్లీట్ క్రియ, దర్శకుడు, దార్శనికుడు అంతా ఎవరు 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 అంటే మనకు కార్యరూపంలో కనిపించే ఇద్దరు. ఒకరు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు, ఆయన ఆలోచన, ఆయన ఐడియా, ఆయనలోంచి పుట్టిన ఒక సూచన, ఒక కాన్సెప్ట్. తర్వాత దాన్ని కార్యక్షేత్రంలో నడిపిస్తున్న వారు, చూపిస్తున్న వారు మన మంత్రివర్యులు హరీష్ రావు గారైతే వెనక ఉండి దానికి ఒక సైద్ధాంతిక నేపథ్యాన్ని, శాస్త్రీయ నేపథ్యాన్ని తీసుకొచ్చిన మరో మహనీయుడు విద్యాసాగర్ గారు. సో సారికి మరొకసారిగా వందనాలు తెలుపుతూ సారికుడు ఈ కళాకారులకు సంబంధించి, మన ఊరు మన చెరువుకు సంబంధించి స్వామి శాస్త్రంతో ప్రార్థిస్తున్నాను. వేదిక పైన ఇంత చక్కటి కార్యక్రమాన్ని చూపించి మమ్మల్ని కాసేపు వినిపించినటువంటి ఈ చెరువు తల్లి, చెరువు కార్యక్రమం కళాకారులందరినీ అభినందిస్తున్నాము.
అక్కడ ఈ ఉద్యమం మొదలం అవుతుంది 14-15 సంవత్సరాలు అంటే అంతకుముందు ఉద్యమం లేదని కాదు తెలంగాణ ఉద్యమం బాగా ఊపుడుగా వచ్చినటువంటి 2000 సంవత్సరాల నుంచి మొట్టమొదటి మమ్మల్ని గదిలించిన పాటే గురుడే కదా పాట పండే కట్టి ఆ తప్ప మహబూబ్నగర్లో వాళ్ళ అవస్థలు చూసి మా చెల్లెలు మహబూబ్నగర్కి ఇచ్చాము. వారానికి ఒక రోజు వాళ్ళు మహబూబ్నగర్ లాంటి పక్కన కేంద్రంలోనే నీళ్లు కట్టుకోవడానికి నీళ్లకు ఇవ్వంటే వాళ్ళ బాధలు చూస్తుంటే అసలు ఈ పక్కన భీమా ఉన్నది, పక్కనే కృష్ణలో ఉన్నది, పక్కనే అన్ని నదులు ఉన్నటువంటి సుభద్ర ఉన్నది, ఈ ప్రాంతాన్ని ఇట్లాంటి కర్మ బట్టి వాళ్ళు చేయగలుగుతు కాబట్టి మాకు బాధ అనిపించేది. అయ్యో పాప ఈ నీళ్ళు ఈ కాసిన నీళ్ళు మా పాప వాడు మళ్ళీ వాడుకుంటారు కదా అంత బాధపడుతుంది. ఈ జిల్లాకు ఏమీ చేయలేవా అన్న తపన మాకు మా నేను ఉంటున్న నల్గొండ జిల్లా ప్రదర్శిస్తూ బాధపడుతున్నా కూడా అంతకంటే ఎక్కువ బాధపడింది మహబూబ్నగర్ జిల్లా. ఏ మహబూబ్నగర్ జిల్లాకు ప్రేమిత జిల్లా ఇప్పుడు జిల్లా లేదు అంటే వాళ్ళ బాధ నేను చూశాను. అందుకే అవి చెప్పగా మా మహబూబ్నగర్లో మా కేసీఆర్ గారు కూడా ఏమైనా చేసి ఈ మహబూబ్నగర్ జిల్లా కలగడం చూపించాలంటే అందుకే ఈ 32 లక్షల కోట్ల రూపాయలు మనకు ఖర్చు పెట్టి 32 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మేము వాళ్ళ రోడ్లో పెట్టి కనీసం ఈ ప్రాంతానికి తాగడానికైతే నీటి బాధ వీళ్ళ బాధ చూడలేకపోతున్నాం అని 14 లక్షల మంది ఏటా వలసలు పోయేటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఈ వేళ దేశంలో ఎక్కడ చూసినా పాలమూరు లేకలేదు. ఎందుకంటే మనకు పాప కొట్టగూడి పోతే ముంబైకి మీద కలకత్తా మీద ఎక్కడ మధ్యప్రదేశ్ మీద అటువంటి సజీవ చిత్రాలు నాటకం అంటేనే దృశ్యకరం. అటువంటి సజీవ చిత్రాన్ని ఈ వేళ వాళ్ళు ఈ చెరుతుంది బాధ వాడు రైతులు ఒడ్డరోడ్లు ఒడ్లోళ్ళు తర్వాత వాళ్ళ కమరోళ్ళు కుమరుళ్ళు అంత బెస్ట్ వాళ్ళు వాళ్ళకి ఎంత చక్కగా ప్రదర్శించారని మీరు అసలు ఈ ప్రదర్శన నా ఉద్దేశం మేము అనేక రాజ్య రచనలు చేసిన ఎన్నిసార్లు మేము మీడియాలో మాట్లాడుతున్నా కూడా అంతకంటే ఎక్కువ కూడా మీ ప్రదర్శన ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. దయచేసి దీన్ని మీరు ప్రతి ఊరికి ప్రతి తాలూకాకి ఇదే టీవీని మీరు ఈ హరికృష్ణ గారిని ఎందుకు చేస్తున్నారు కేవలం రవీంద్రనాథ్ను ప్రదర్శిస్తే సరిపోలేదు. ఎన్ని వీలైతే ఎక్కువ మంది ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఈ ఉద్యోగం చదువుతుంది. మీరు మీ సరిపోకపోతే ఇట్లాంటి తీసుకుని మరికొన్ని తయారు చేసి చక్కటి సందేశాన్ని ఊరులో రచించకపోతే మేము ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమాల కంటే కూడా ఎంతో విధంగా ప్రజలు ఆకట్టుకుంటూ ప్రభుత్వాల దగ్గరైనటువంటి ప్రక్రియ ఈ సంగీతం చెప్పడం అంతేత మరొకసారి మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నారు. ఇంత చాలా కష్టపడ్డారు మీరు, చాలా బాగా చేశారు మీరు. చివరికి లాస్ట్ మూమెంట్లో వచ్చిన ఈ మన ముసలి కార్యక్రమం కూడా చాలా అద్భుతమైన ఇది ఇచ్చాడు. ఒక్కటి ఇందులో యాడ్ చేయవలసింది ఏమిటి, ఈ చెరువు బాగుపడి కడతడానికి తర్వాత దాంతో మన పని అయిపోయింది అనుకోకుండా ఈ చెరువు భాగస్వామ్యం తర్వాత దీన్ని ఎట్లా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి మనం కొంతవరకు మనం చేసినా కూడా ఆ తర్వాత చెరువు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది, మన చెరువు ఎవరు మార్చిన కాబట్టి దాన్ని కూడా కొంచెం అంశం కాపాడి నెక్స్ట్ ప్రదర్శనలో అన్ని కూడా చేయాలి. ఎందుకంటే చాలా అడుగుతున్నారు సార్ ఈ చెరువు బాగు చేస్తారు తర్వాత సంగతి దాన్ని ఎవరు కప్పగిస్తారు, దాని గురించి ఎవరు పట్టించుకోవాలా, దాని గురించి కూడా మనం ప్రభుత్వంలో ప్రభజలకే అప్పగిద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ పని ఎట్లా దాన్ని ఒక సామూహికంగా చేయాలని చెప్పేసి అది కూడా ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగా చేశారు నేను ఇంతకంటే నాకు చెప్పాలంటే కూడా నాకు ఇది అందుకని మేము మాకైతే చాలా సంతృప్తి అనిపించింది. ఈ కార్యక్రమం ఎన్నో 50 సంవత్సరాల పాటు మేము అనేక నాటకాలు వేశాము చూశాము ఈ హైదరాబాద్లో కష్టానికి ఇట్లా సజీవంగా తెలంగాణ కళాకారుల చేత అనేక మంది కళాకారులు ఇక్కడ చేశారు. తెలంగాణ కళాకారుల చేత చాలా చక్కని నాటకాలు పరిశీలన చేశారు. మీ అందరికీ ముఖ్యంగా మీకు ఇంతమంది ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆ తర్వాత మన దర్శకులు పాటలు పాడడం చాలా చక్కటి పాటలు పాడారు. మీ అందరినీ కూడా మీ ఇంతకి రాసిదేమో నాకు ఎదుగుతుంది సార్ ఎవరు చేస్తారు సామూహిక ప్రయత్నమా లేకపోతే రచన ఎవరున్నారు సామూహికమే అనుకుంటున్నాను. ఏదైనా మంచి చక్కటి పాట కూడా బాగుంది మీ దర్శకులు మీరా ఎవరి అందరూ పాడారు చాలా బాగున్నది. మరొకసారి మీ అభినందిస్తూ ఇదే కార్యక్రమాన్ని వీరేజతో ఎక్కువతో పరిశీలించేసి అందరికీ కూడా ఆనందింపజేయాలి, ఆరోగ్యపజేయాలి ఒక అవసరమైతే ఆరోగ్యపజేయాలి. చాలా బాగుందండి. మరొకసారి నాకు అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేస్తున్నాను. జై రాజా. థ్యాంక్ యూ సార్, ఒక అద్భుతమైన స్ఫూర్తి. మీరు చెప్పిన ప్రతి మాట మాకు ఎంత నిర్ణయంగా స్ఫూర్తి ఇచ్చిందంటే ఒక అద్భుతమైన స్ఫూర్తి ఇచ్చింది సార్. ఇది యాక్చువల్గా
మన మంత్రి వర్యులు మిగతా ఎవరైతే పెద్దలు ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరికీ ప్రదర్శిద్దామనే తపనతో ఏం చేశాం సార్. ఇది కేవలం ఆది, ఇది కేవలం తొలిమెట్టు మాత్రమే. ఇక్కడ ఏంటంటే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తర్వాత తెలంగాణ జానపద కళాకారుల సంఘం శ్రీనివాసు, లింగయ్య అండ్ మమత వీళ్ళందరి సమన్వయ సహకారంతో వీళ్ళంతా నిర్వహించడం జరిగింది సార్. ఏంటంటే ఇది ఒక జస్ట్ మోడల్ గా శాంపుల్ గా చూపిద్దాము. దీనికి మీరు చెప్పిన సూచనల్ని కూడా యాడ్ చేసి నిజంగా తర్వాత ఏంటి అనే విషయాన్ని కూడా జోడించి దానికి ఒక శాస్త్రీయ బంధాన్ని రూపొందించి దీన్ని ఇంకా ముందు మీరు ఇచ్చిన సలహా అనుసరించి ఇంకా ముందు తీసుకెళ్తాం సార్. తర్వాత చిరు యక్షగాన కళాకారులతో 9 వెర్షన్స్తో చేయబోతున్నాం సార్. అది కూడా ఒకటి, అది కూడా నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ అప్పుడు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాను. మీరు తప్పనిసరిగా రావాలి, మమ్మల్ని అందరినీ దీవించాలి సార్. సో అలాగే మీరు చెప్పిన స్ఫూర్తిని మా మనసులో నింపుకొని, కేసీఆర్ గారు చెప్పిన మాటలని మా గుండెల నిండా నింపుకొని, హరీష్ రావు గారు చేస్తున్న ఆచరణాత్మక వైఖరులు అన్నింటినీ మా అందరి మెదడులో ప్రతి పదంలో ప్రతి కథంలో నింపుకొని, మన ఊరు మన చెరువు మిషన్ కాకతీయలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, తెలంగాణ జానపద కళాకారుల సంఘం, తెలంగాణ కళాకారులందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవుతారనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకొస్తూ ఇప్పుడు